हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल यानम वंटकालु। ई रोज़ नेनु मीकु मावडकाय तुरुम पच्चडी ए विधंगा तयारु चेयालो चेसि चूपिस्तानु। नेनु मूडु मावडकायलु तीसुकोनि चेक्की ई विधंगा पेट्टानु। क्यारेट तुरु मीद उंटदि कदा, दानितोटि ई मावडकायलु तुरुमुकोवाली। नेनु वीडियोलो चूपिंचिन विधंगा तुरुमुकोवाली। ई विधंगा सन्नगा वस्तुंदि कदा, नेनु ई विधंगा मावडकायलु तुरुमुकुन्नानु। ఇప్పుడు దీన్ని ఎండలో ఎండబెట్టుకోవాలి, 5 గంటలు మాత్రమే ఎండబెట్టుకోవాలండి। నేను వీడియోలో చూపించిన విధంగా ముందు తర్వాత కూడా చూపించాను కదా, ఆ విధంగా వచ్చిన తర్వాత అది ఒక కప్పు అయ్యింది। దానికి తగినంత కారం, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, కొద్దిగా వెల్లుల్లి రమ్మలు, తాలింపు సామాన్లు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, వెనిమిరపకాయలు, జీలకర్ర ఆవాలు తీసుకున్నాను। ముందుగా ఒక పళ్ళం తీసుకొని దాంట్లో కారం వేసుకోవాలి। దాంట్లో పచ్చడికి తగినంతగా ఉప్పు కూడా వేయాలి। ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆవాలు వేపుకోవాలి దోరగాని। దోరగా వేగిపోయండి, అవి మిక్సీ జార్లో వేస్తున్నాను। మళ్ళీ అదే పాన్లో మెంతులు కూడా వేపుకోవాలి। మెంతులు కూడా వేగిపోయండి, వాటిని కూడా మిక్సీ జార్లో వేస్తున్నాను। వాటిని ఇప్పుడు పొడిని చేసుకోవాలి। చూసారా ఈ విధంగా పొడవైంది, ఆ పొడిని కూడా కారంలో కలిపేస్తున్నాను। ఆ మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను, మిక్సీ చేసుకుని దాంట్లో వేసుకోవాలి। విధంగా వేసుకోవాలి। ఇప్పుడు అన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి। దాంట్లో ఎండబెట్టి బౌల్లో తీసుకున్న మామిడికాయ తురుమును కూడా వేస్తున్నాను। దానికి కారం అన్ని బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి। కదండి, నేను వీడియోలో ఈ విధంగా కలిపినట్టుగా కలుపుకోవాలి। కలిపి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు తాళం పెట్టుకుందాం। ఆయిల్ వేడెక్కిందండి, నేను ముందుగా వెల్లుల్లిపాయలు వేస్తున్నాను। జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను। ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి। తాలింపు అయితే వేగిపోయిందండి, తీసుకుని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఆ దాంట్లో మనం అంతే కా సిద్ధం చేసి ఉంచుకున్నటువంటి ఆ తాలింపు పెట్టుకున్న దాంట్లో మనం సిద్ధం చేసుకుని ఉంచుకున్న మామిడికాయ తురుమును కూడా దాంట్లో వేసుకుని కలుపుకోవాలి। నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం। ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి తయారైపోయింది। ఇది 15 రోజుల దాకా ఉంటుందండి।
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.